సో నేను వచ్చేసాను. ఈరోజు ఎవరున్నారో ఆ చిన్నారి నోటితోనే మనం విందాము. హాయ్ మనస్వి. సో నెక్స్ట్ ఏంటి? హలో, నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ గుడ్ ఈవెనింగ్. మీరు వింటున్నారో తెలుగు రేడియో మనసి మనతో ఉన్నారు మన ఫేవరెట్ ఆర్జే సౌజన్యా గారు. హాయ్ మనసు, ఎంత స్వీట్ గా ఉందో తెలుసా? నీ వాయిస్ ఎంత చక్కగా చెప్పేవో తెలుసా? సో అయితే మనసు, ఇప్పుడు మనము హాయ్ చెప్పేసాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాము? మరి టాపిక్ తెచ్చావా? ఏం చేద్దాం ఇప్పుడు? నేను ఒక టాపిక్ తెచ్చాను. అయితే మరి టాపిక్ గురించి మాట్లాడాలంటే ఫోన్ నంబర్స్ చెప్పాలి కదా మనం మన ఫ్రెండ్స్ కి. అవును, చెప్పేద్దామా? చెప్పుదాం. ఎస్, భారతదేశం నుంచి కాల్ చేయాలంటే 9705222005 నెంబర్ కి, యూకే నుంచి కాల్ చేయాలంటే 11588200005 నెంబర్ కి, యూఎస్ నుంచి కాల్ చేయాలంటే 9197012005 నెంబర్స్ కి కాల్ చేసి ఏం చెయ్యాలి? వైఫై కాల్ చేయాలంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కనెక్ట్ అవ్వడమే. వెరీ గుడ్ మనశ్రీ, చెప్పేశాము ఫోన్ నంబర్స్ చెప్పేశాము కదా, ఫ్రెండ్స్ అందరూ విన్నారు కదా హ్యాపీగా. అయితే మరి మనశ్రీ, ఫోన్ నంబర్స్ చెప్పేశాం, మరి ఇప్పుడు మరి టాపిక్ ఏం తెచ్చావా ఈ రోజుకి? ఏంటది? ఇండిపెండెన్స్ డే. ఓ మై గాడ్, నాకు ఇండిపెండెన్స్ డే అంటే ఎంత ఇష్టమో తెలుసా? మరి ఇండిపెండెన్స్ డే అంటే ఏమని చెప్తారు వాళ్ళు, ఎలా చెప్తారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా చెప్తారు, అండ్ ఇండిపెండెన్స్ డే పాటలు పాడతారు. ఓ వావ్, అయితే ఈ రోజు మన ఫ్రెండ్స్ అందరికి బోల్డ్ అంత అంటే సంతోషంగా ఉంటుంది, ఇవాళ బోల్డ్ అంత ఫెస్టివల్ చేసుకుంటారు ఇవాళ. ఓకే, సో విన్నారు కదండి ఆత్మీయులు, మన చిన్నారి మనస్వి, గెస్ట్ ఆర్జే మనస్వి మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చేసింది. పాటలు పాడాలంట, అలాగే ఇంకా టాపిక్ గురించి మాట్లాడాలంట. ఓకే, విన్నారు కదా మనకి. సో అలాగే మీరు ఏమైనా మనస్విని క్వశ్చన్స్ అడగాలన్నా, మీకు కాల్ చేసే టైం లేదంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com ద్వారా కూడా మీరు మాకు మీ సలహాలని సందేశాలను పంపిస్తూ, అలాగే చిన్నారి కోసం ఏమైనా ప్రశ్నలు కానీ సందేశాలు కానీ పంపించగలరు. అలాగే ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేయండి, ఎవ్రీడే అప్డేట్స్ గురించి ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోండి. సో మనస్వి, మనం ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా, మనకి ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి మనతో మాట్లాడే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడగనా? ఓ మై గాడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ. సో మనసు చెప్పమ్మా, నువ్వు ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు కదా. హలో, నువ్వు ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు కదా, మరి నీకు స్వీట్స్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం. నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది. మరి ఏ స్వీట్స్ అంటే ఇష్టం నీకు చెప్పు. నాకు పాల్కోవా ఇష్టం, లడ్డు ఇష్టం. అబ్బా, నాకు కూడా రెండు చాలా చాలా ఇష్టం తెలుసా, నాకు లడ్డు ఇష్టము పాలకోవా కూడా ఇష్టమే. సో అయితే నెక్స్ట్ టైం మనం పని చేద్దామా మనస్వి, నీకు నాకు స్వీట్స్ కాంపిటీషన్ పెట్టుకుందాము, ఓకేనా? అయ్యో లేదు, మరి నీకు స్వీట్స్ ఇష్టం నాకు స్వీట్స్ ఇష్టం కదా, ఎవరు ఎక్కువ స్వీట్స్ తింటారో మనం కాంపిటీషన్ పెట్టుకుందాము. కొంచెం స్వీట్స్ కొంచెమేనా? అయ్యయ్యో, సరే అయితే పోనీలే, నీకోసం కొంచెమే స్వీట్స్. సరే అయితే ఒక పని చేద్దామా, అయ్యో కాదు, చోటా భీమ్ లాగా నీకు కూడా స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా? తక్కువ ఇష్టమా? ఓకే ఓకే, సరే అయితే మనసు చెప్పినన్నా, ఇంతకీ నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు నీ గురించి తెలుసుకునే ముందు మనకు ఒక ఫ్రెండ్ వచ్చేసారంట, వాళ్ళతో మాట్లాడదామా? ష్యూర్. హలో, ఎవరండి ఫ్రెండ్ వచ్చేసారు ఇవాళ? హలో కౌతి గారు,
గుడ్ ఈవినింగ్. శారద గారు ఒక్కసారి మ్యూట్ లో ఉండండి, మనకి మొబైల్ లో ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఓకే షూర్. యా సో మొబైల్ లో ఫ్రెండ్ ఎవరండి ఇవాళ? నమస్తే సౌజన్య మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనురాధ. ఇవాళ నేను కాదమ్మా, నువ్వు మాట్లాడాల్సింది మనస్వితో. ఈ రోజు మనకు ఒక స్వీట్ లిటిల్ గెస్ట్ ఆర్జి ఉంది. వింటున్నాను మేడం, వింటున్నాను. హాయ్ మనస్వి, హౌ ఆర్ యు? నమస్తే ఆంటీ. నమస్తే, ఎలా ఉన్నావు? సూపర్ గా ఉన్నా. అవునా? ఓకే ఓకే, గెస్ట్ గా వచ్చావు. సౌజన్య మేడం తో గెస్ట్ గా చేసి ఉంటది సూపర్. ఇంకా ప్రోగ్రామ్ ఇంకా జోష్ పుడుకుంటది. ఏ కాదు, నాకన్నా మనసు ఎంత క్యూట్ గా మాట్లాడుతుంది తెలుసా? తనకి స్వీట్స్ కూడా చాలా ఇష్టం తెలుసా? అవునా మేడం, ఏం ఇష్టం ఉండవు, అన్ని ఇష్టమే ఉంటాయి. అయితే మనసు, మరి ఇప్పుడు నువ్వు అనురాధ ఆంటీ తని మాట్లాడు అన్న టాపిక్ గురించి, వాటి గురించి. హలో, యా మాట్లాడేసి. ఆంటీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండిపెండెన్స్ డే? ఇండిపెండెన్స్ డే లాస్ట్ ఇయర్ స్కూల్ లో సెలబ్రేషన్ చేసుకున్నాను, ఈసారి మిస్ అవుతున్నాను ఇండిపెండెన్స్ డే. బట్ నేను చదివిన హై స్కూల్ కి వెళ్దామా అంటే అది స్కూల్స్ ఓపెన్ లేవు. ఇక ఇంట్లోనే, ఇంట్లో ఒక భక్తి దేశభక్తి గీతం పాడి ఇంకా చూద్దాం, ఒక ప్లానింగ్ లో ఉన్నాను. జెండా ఎగరేస్తారే ఇక్కడ, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఎగరేసేవాళ్ళు. ఈసారి మరి ఎట్లన్నా చూడాలి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ జెండా ఎగరేసేవాళ్ళు మా ఇంటికి దగ్గరలో. అయితే మేము స్కూల్ లో చదివే రోజుల్లో స్కూల్ నుండి వచ్చి అక్కడ కూడా జెండా ఎగరేసే వాళ్ళము, చాలా బాగుండేది. మరి ఈసారి మరి కరోనా సిచ్యువేషన్ ఉంది, మరి ఎట్లన్నా చూడాలి. కాకపోతే ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేకుంటే ఇక ఇంట్లోనే ఇంకా అందరికి విసేజ్ చెప్పి ఇంట్లోనే సెలబ్రేషన్. మిస్ అవుతున్నా ఈసారి ఇండిపెండెన్స్ డే, మిస్ అవుతున్నానేమో అని ఆలోచిస్తున్నా. లాస్ట్ ఇయర్ స్కూల్లో స్టేజ్ పైన ఒక సాంగ్ వాడి చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15th జనవరి 26th రోజు. కానీ ఈసారి మిస్ అవుతున్నా, స్కూల్ లేదు కదా. ఓకే, ఏ మనస్వి నీకు సీక్రెట్ చెప్పనా, అనురాధ అంటే పాటలు కూడా చాలా బాగా పాడుతుంది. అవునా ఆంటీ, మీరు ఒకటి ఒక పాట మాటతో పాడతారా? ఇంత మంచిగా ఇంత క్యూట్ గా అడిగినప్పుడు నేను పాడుకుంటే ఇంకా చాలా ఫీల్ అవుతాం మనస్వి. నీ కోసం పాడతాను, సౌజన్య మేడం కోసం పాడతాను. అయితే సరే అనురాధ, ఒక పలవి పాడేసే ఏమో, ఎందుకంటే మనకి ఇంకా ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు కదా. టైం ఉంటేనే పాడతాను మేడం, లేకుంటే కలర్స్ వెయిట్ చేస్తున్నారు. పాట పాడు, కొంచెం పాట పాడేసే, పాట పాడేసే. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులన్నా చుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులన్నా చుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కాని కాస్తాయే కాచుక నా కళ్ళు, నువ్వు నునుముతుంటే ఎరగ కంది చిందే నేసెగలు. నా ఊపిరి కానికి ఉయ్యాలగుతూ ఉంటే నువ్వు నిట్టేసేయలాగులవిలలు సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పత గుణా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పత గుణా. నీ కలని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపులన నా తుకుకు వెలకు దయలే రాసను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ. బాయ్ 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 బాయ్. శారద గారు వచ్చేసండి, ఇప్పుడు మీ టర్న్. బాగున్నారా శారద గారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇగో ఎంజాయ్ చేస్తున్నా మా స్వీట్ లిటిల్ ఏంజెల్ తోని. యా అడగాలనుకుంటున్నాను, హౌ ఓల్డ్ ఇస్ మనస్వి? మనస్వి హాయ్ ఆంటీ, నమస్తే. హాయ్ బంగారా, హౌ ఆర్ యు?
I'm fine. How old are you, dear? I'm 7 years old. Oh, so cute. ఎంత బాగా మాట్లాడుతున్నావు, అంత ముద్దు ముద్దుగా క్యూట్ గా చాలా బాగా చేస్తున్నావు. సో బెస్ట్ ఆఫ్ లక్ టు యు. థాంక్ యు. మరైతే మనసు ఆంటీకి చెప్పేసి నన్న టాపిక్ ఏంటి అని. ఆంటీ, ఇప్పుడు టాపిక్ ఇండిపెండెంట్ డే గురించి మనము చిన్నప్పటి గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇండిపెండెన్స్ డే యాక్చువల్ గా అదేంటో తెలియదు. ఎక్కడైనా ఫ్లాగ్, మన ఇండియన్ ఫ్లాగ్ చూసినా, ఈవెన్ అమెరికాలో ఉన్నందుకు అమెరికన్ ఫ్లాగ్ చూసినా అది ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది నాకు. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మా స్కూల్ మా ఇంటి దగ్గరే ఉండేది, మేము చదువుకున్న స్కూల్. సో ఆ స్కూల్కి వెళ్ళి ఫ్లాగ్ తెచ్చుకుని చాక్లెట్స్ తెచ్చుకునే వాళ్ళం పెద్దవాళ్ళం అయ్యా కూడాను. ఇక్కడికి వచ్చేసాక అంతా ఏమి లేదు, ఇంట్లో ఉండడమే అంతే. సో చిన్నప్పుడు అయితే బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఇండిపెండెన్స్ డే అంటేనే, అదొక జోక్ ఉండేది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనస్వి, ఇందాక అనురాధ ఆంటీ లాగా ఈ శారద ఆంటీ కూడా చాలా బాగా పాటలు పాడతారు తెలుసా నీకు? అవునా? ఒక పల్లవి పాడతాను. యా పాడండి. జయ 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 ప్రియ భారత జనయే స్త్రీ దివ్య దాత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రీ, జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి. ఇక్కడ ఆపుతున్నాను, చాలా మంది వేసేస్తూ ఉంటారు కదా. Thank you, Nanna. Very nice talking to you, Ma. Best of luck to you. Super, super. And chakkaga paadarandi. Thank you, Andy. Intan mari sautin. Bye. So, ippudu manaki inkoka taatayya vachesaru, maatladdama Manasvi? Okay. Lavraja, baavunnara? హలో లవరాజు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ తీసేసేయండి. ఇగో మన చిన్న చిన్న ఏంటంటారు ఏంజల్ వచ్చింది కదా, అంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. హలో లవరాజు గారు, మా వాయిస్ రావట్లేదు లవరాజు గారిది. సో మనసు మీరు చెప్తున్నా, మీ వాయిస్ కట్ అవుతుంది లవరాజా. హలో, హలో. యా, సో తాతి ఇది వాయిస్ కరెక్ట్ గా రావట్లేదు కదా, కట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా మనస్వి? ఓకే, సరే. అయితే ఇప్పుడు నువ్వు 7 ఇయర్స్ అని చెప్పావు కదా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? వావ్, థర్డ్ క్లాస్, వెరీ గుడ్. చాలా బాగుంది థర్డ్ క్లాస్. అయితే మరి నీ హాబీస్ ఏంటి, నీకేమంటే బాగా ఇష్టము, నువ్వు ఖాళీ టైం ఏం చేస్తుంటావు, అన్ని చెప్పేస్తావా మాకు? డ్రాయింగ్ చేస్తాను అండ్ కలరింగ్ అంటే బాగా ఇష్టం. వా, వెరీ గుడ్. కలరింగ్ అంటే ఇష్టం కదా, మరి నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నాకు మూడు ఫేవరెట్ కలర్స్ ఉన్నాయి. ఏంటవి? లైట్ పింక్, లైట్ బ్లూ అండ్ వైట్. బా, నాకు అవి ఫేవరెట్ మనస్వి. నీవి నవి సేమ్ చాయిస్ తెలుసా? అయితే సేమ్ పింక్. హై ఫైవ్, మన ఇద్దరం సేమ్ పింక్. ఓకేనా? ఓకే. సో మనస్వి, ఇంకేం చేస్తుంటావు నువ్వు, మరి మ్యూజిక్ డాన్స్ అలాంటివి నేర్చుకుంటున్నావా? అమ్మో, మరి చెప్పేసే వాటి గురించి. పాటలు పాడతాను అండ్ శ్లోకస్ కూడా నేర్చుకుంటాను. అండ్ శ్లోకస్ నేర్చు, ఇంకా
నేను భరతనాట్యం నేర్చుకుంటాను. అమ్మో ఏయ్ మరి మనసి, నువ్వు శ్లోకాస్ నేర్చుకుంటున్నాను అంటున్నావు కదా, నా కోసం ఒక శ్లోక పాడి వినిపిస్తావా? ఓకే. ఓం గణపతే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బప్ప మోరియా. క్యూటీ పై ఎంత బాగుందో, నీలాగి ముద్దుగా ఉంది తెలుసా. నా ఫేవరెట్ గణపతి బప్ప మోరియానే. అవును అవును, గుడ్ గుడ్. అయితే మనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదామా? నమస్తే, ఎవరండి ఆ ఫ్రెండ్ ఈ రోజు వచ్చారు మనసుతో మాట్లాడడానికి? సుధాకర్ అమ్మ. సుధాకర్. సుధాకర్ గారు నమస్తే అండి, బాగున్నారు సుధాకర్ గారు? మనసు మనకి తాతయ్య, సుధాకర్ తాతయ్య వచ్చారు. సుధాకర్ తాతయ్యతో మాట్లాడేసే నువ్వు ఇప్పుడు. హలో మనస్వి. నమస్తే సుధాకర్ తాతయ్య. నమస్కారం అమ్మ, బాగున్నా అమ్మ? నువ్వు మంచిగా చేస్తున్నావు షోని. మీరు బాగున్నారా తాతయ్య? బాగున్నాను 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 బాగున్నాను, మంచిగా ఉన్నాను మంచిగా ఉన్నాను. చెప్పండి, టాపిక్ టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నావు? ఇండిపెండెన్స్ డే గురించి. మీరు చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది టాపిక్ అన్నమాట ఇవాళ. ఓకే, నేను ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు అసోసియేషన్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తామండి. మరి ఈ సంవత్సరం చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. మేము అందులోకి జెండా వందనం చేసేవాళ్ళం తెలుగు అసోసియేషన్. మరి ఈ సంవత్సరం చేస్తారనమాట. ఇంకేం చేస్తాం బాగుంది. మరి అయితే సుధాకర్ గారు ఏం పాట పాడతారా మనస్వి కోసము? ఒక పాట గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, రామరాజ్యం సామ్యవాదం సంభవించే కాలమా, రామజీ గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది, రామరాజ్యం సామ్యవాదం సంభవించే కాలమా ఇది. హలో. వా వా వా, మనసు ఎలా ఉందిరా తాతయ్య పాట? చాలా బాగుంది తాతయ్య గారు. థాంక్స్ అమ్మ, థాంక్స్ అమ్మ, బాయ్ అమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. సో మనసు ఇప్పుడు శ్లోకం చెప్పావు వినాయకుడి మీద, ఇంకోటి శ్లోకం చెప్తావా పాట పాడతావా? మరి పాడవా, నేను వింటాను. సాయంకాల సమయమునో సంధ్యా దీపారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి, వస్తుందమ్మా వరలక్ష్మి, పాల సముద్రకు పుత్రికగా శ్రీ విష్ణు భగవాన్ ప్రియ సతిగా, రావమ్మ తల్లి రావమ్మ, శ్రీ వరలక్ష్మి రావమ్మ. వావ్ చిన్ను, అసలు నీకు ఈ పాట ఎవరు నేర్పించారా? వెరీ గుడ్ అమ్మమ్మ, ఎంత బాగా నేర్పించారో కదా, చాలా స్వీట్ గా ఉంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో మనసు ఇంకేం చేస్తావు? మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పు ఇప్పుడు. హలో మనస్వి. సో విన్నారు కదా, వింటున్నారు కదా మన చిన్నారి మనస్వి ఎంత చక్కగా మాట్లాడి పాటలు పాడుతుందో. మీతో మాట్లాడాలన్నా, తను చెప్పే టాపిక్ గురించి చెప్పాలన్నా కూడా తొందరగా ఫోన్ చేసి మాట్లాడేసేయండి. ఈ లోపల నేను మనస్వి ఇంకా బోల్డ్ అని కబుర్లు చెప్పేస్తాను, ఓకేనా? సో మనస్వి, మరి మీ ఇంట్లోని నీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు చెప్పు. నా తమ్ముడు మణిహాస్ ఉన్నాడు. మణిహాస్? అబ్బా ఎంత, తమ్ముడు కంటే నీకన్నా చిన్నవాడు. మా తమ్ముడు ఏజ్ ఎంత, ఏం చేస్తున్నాడు తమ్ముడు? 4 ఇయర్స్ ఓల్డ్.
ఓ మై గాడ్, 4 ఇయర్స్ ఏనా తమ్ముడు? చాలా చిన్నవాడు కదా. మా తమ్ముడితో నువ్వు ఫైటింగ్ చేస్తావా, ఆడుకుంటావా? రెండు చేస్తా. వావ్, నువ్వేది ఎక్కువ ఎంజాయ్ చేస్తావు, ఫైటింగ్ ఎంజాయ్ చేస్తావా ఆట ఎంజాయ్ చేస్తావా? ఆడుతాం చేస్తా. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, ఇంకెవరుంటారు? అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? అమ్మా డాడీ నాకు బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా అమ్మేమో యోగా ఇన్స్ట్రక్టర్, డాడీ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్, వెరీ గుడ్. మరి అయితే అమ్మ యోగా ఇన్స్ట్రక్టర్ కదా, నువ్వు కూడా యోగా నేర్చుకుంటున్నావా? అమ్మా బాగా నేర్పిస్తుంది నాకు. వెరీ గుడ్ గర్ల్, చాలా మంచిది నాన్న, వెరీ గుడ్ జాబ్. సరే, ఇప్పుడు మనకి బుల్లెట్ మీద ఇంకో తాతయ్య వచ్చేసారు, మాట్లాడదామా బుల్లెట్ తాతయ్యతోని? నమస్తే మనస్తే. నమస్తే సౌజన్య. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా బుల్లెట్ రాజా? చాలా బాగున్నాను అమ్మా. మనస్సు అని చక్కగా మాట్లాడుతుంది, ఇంత చిన్న వయసు అయినా కూడా ఇంత చక్కగా మాట్లాడుతున్నందుకు మా మనస్సుకి శుభాకాంక్షలు, అభినందనలు అమ్మా. మనస్వి ధన్యవాదాలు తాతయ్య. చాలా బాగా మాట్లాడుతున్నామ్మా, మరి ఇంత చిన్న పాపను తీసుకొచ్చేసి మా సోదరుని మీ అందరితో గొప్పగా మాట్లాడింపు చేసి నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నారమ్మా మీరు. అసలు ఏ విధమైన జంకు లేకుండా మంచి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు మా ప్రత్యేకించి మనస్విని అభినందిస్తున్నారమ్మా. మనస్వి, అవునవును, అంటే ఈ గొప్పతనం నాది కాదండి, వాళ్ళే అంత చక్కగా మాట్లాడుతుంది. ఇందులో నేనేం చేయలేదు, జస్ట్ పిల్లలు వాళ్ళకి మాట తీరే అంత వాళ్ళంత చక్కగా ముద్దుగా మాట్లాడుతున్నారు పిల్లలందరూ. చక్కనే మెరికలు తీసుకొస్తున్నామా నువ్వు, ఎక్కడెక్కడ మంచి అలాగా నీ సౌ మా సౌజన్య గారి సౌజన్యంతో ఈ చక్కగా పిల్లలు అలాగే అభివృద్ధి చెందాలని పెద్దలు కూడా అంగీకరించి ఎంతో ఆనందంగా నీతో ఆర్జే కింద గెస్ట్ ఆర్జే కింద కదా అవకాశం ఇస్తున్నారనమాట. ఆనందం అనమాట, సౌజన్య చేతులు వీళ్ళ పెడితే ఎంత బాగా రాణిస్తారని పెద్ద ఇది అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమ్మా తల్లిదండ్రులు. ధన్యవాదాలండి. మరి మనస్వి, నేను చెప్పే మాటలు వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఇప్పుడు నా వయసు ఏమో 62 అమ్మా, 62 అయితే ఒక 52 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు నా వయసు 10 ఉంటుందమ్మా, 5వ తరగతి చదువుకుంటున్నట్టు గుర్తు. ప్రత్యేకించి మేము చాక్లెట్లకు వెళ్తుండేవాళ్ళు, ఆ ఆగస్టు 15 వస్తే 4 చాక్లెట్లు 6 8 ఇలా పెడుతుంటారమ్మా మాకు టీచర్లు. చాక్లెట్స్ అంటే మాకు ఎంత ఇష్టం, ఒక 7 చాక్లెట్లు ఒకేసారి మాకు కొనుక్కోవాలని ఇంటి దగ్గర పెద్దలు డబ్బులు ఇచ్చేవారు కాదు. ఆ రకంగా చాక్లెట్ల కంటే మా ఫ్రెండ్స్ రే ఇంటి దగ్గర ఉంటే ఏమొస్తే అలా స్కూల్కి వెళ్ళిపోదాం, నువ్వు రావాలి 15 వేళ మనకి స్వాతంత్రం వచ్చిన దినోత్సవం. చాక్లెట్లే కాదు, మాస్టర్లు మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఏంటి ఇవన్నీ చెప్తారనేసి 4 5 ఫ్రెండ్స్ నన్ను తీసుకుని ఇంచుమించు లాక్కి వెళ్ళినంత పని చేసేవారు అనమాట. ఆ చాక్లెట్లకి ఆశపడి నేను వెళ్తుండమ్మా. అలాగే మనస్వి వింటున్నావు కదమ్మా, మనస్వి వింటున్నాను తాతయ్య. అదేనమ్మా, అలాగే ఒక్కో సంవత్సరం ఏమో మిఠాయి వండలో పొడుం పెట్టేవారు, స్వీట్ ఎక్కువగా పెట్టేవారమ్మా, అప్పట్లో చాలా చాలా ఎక్కువ పెట్టేవారు. ఆ రకంగా వెళ్తుంటే మాకు ఈ రాజకీయ నాయకులు అదే మామూలుగా ఈ స్వాతంత్ర సమర యోధులు నాయకులతో కూడా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేలు ఇలాగ వీళ్ళందరితో చెప్తే ఆ చిన్నతనంలో ఆ 10 ఏటా నాకు ఇంతంత బాగా చేసేవారా లాల గంగాధర్, బాల తిలక్ అని వీళ్ళందరూ ఉన్నారు కదా మనకే స్వాతంత్రానికి ఎంతో పనిచేసి సేవ చేసి మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ మీద ఎలాగ ఎదుర్కొన్నారో ఇవన్నీ కూడా చెప్తుంటే అప్పుడు నాకు చదువు మీద ఆసక్తి కలిగింది అనమాట. ఆసక్తి కలిగి మా 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 సోమేశ్వరంలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. హై స్కూల్కి వెళ్ళవలసి ఉండి మాకు 5 కిలోమీటర్ దూరంలో ఉంటే మళ్ళీ హై స్కూల్లో చేరానమ్మా. హై స్కూల్లో చేరాక ఒక సంగతి జరిగింది, అదేంటంటే అక్కడ హై స్కూల్కి 1 2 కిలోమీటర్ దూరంలో సినిమా థియేటర్లు ఉండే అనమాట, సినిమా హాల్స్ అనమాట. స్వాతంత్ర దినోత్సవం అయిపోయాక ఒకనారి 100 తుపాకులు సినిమాకి వెళ్ళామమ్మా, ఒకనారి 100 తుపాకులు ఆ సినిమా పేరు. పిస్టల్ కాల్పులు కట్టి ఉండే అప్పుడు పిస్టల్తో కాల్చుకున్నారు హీరోయిన్ అనమాట విజయలలిత ఎవరో.
ఆ థియేటర్లోకి వెళ్ళినప్పుడు కొంచెం థియేటర్లోకి ఇవతలకి వస్తులోకి నాకు మేనల్లుడు కలిగినట్లుగా వార్త అందింది. హాస్పిటల్లో మీకు మేనల్లుడు పుట్టాడని వార్త అందించారనమాట. మించు 47 ఏళ్ల క్రితం. సూపర్ నువ్వు పిల్లక సూపర్ అండేమో కాదు, మీ మీసాలు మెలితెప్పే మనవరాళ్ళని తీసుకొస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అదే అదే నాకు అనుమానం వస్తుంది. సూపర్ అదే అదే చాలా సంతోషం. నిజంగా మా మనస్వితో మాట్లాడుతూ మా నా మనస్సు ఎంతో ఆనందంతో పొంగుతుంది ఈ సందర్భంగా. మా మనస్సుకి నాకు బాగా ఇష్టమైన పాట కొద్దిగానే పాడతాను. నేను రేడియోలో 50 సార్లు 100 సార్లు వినంటానమ్మా. అంత ఇష్టమైన పాట రాజకీయ నాయకులది చిన్న పాటే పాడతానమ్మా. పల్లె పాడేసి మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు. అలాగేనమ్మా, అలాగే మా మనసు గురించి ఒకసారి ఇలాంటి పాటలు పాడుకుంటాం అమ్మ మాకు సరదా. నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది దీటు రానిది శాంతికి నిలయం మన దేశం. నేను నా దేశం పవిత్ర భారతదేశం, సాటి లేనిది దీటానిది శాంతికి నిలయం మన దేశం. అశోకుడేలిన ధర్మ ప్రదేశం, బుద్ధుడు వెలసిన శాంతి దేశం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. కులమత భేదం మాపిన త్యాగి అమర బాపూజీ వెలసిన దేశం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మరి మనస్విని నేను మరి సెలవు తీసుకుంటాను. ఇంకా మన మిత్రులు ఎదురు చూస్తున్నారు కదా, వారితో కూడా మాట్లాడమ్మా. చాలా బాగా మాట్లాడుతున్నావు, నిన్ను ప్రత్యేకించి అభినందిస్తూ బాగా చదువుకోవాలి, అన్ని కళలు ఎందు ఆరితేరాలని హృదయపూర్వకంగా నిన్ను ఆశీర్వదిస్తూ మరి మా సౌజన్య దగ్గర కూడా సెలవు తీసుకుంటానమ్మా. సౌజన్య ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సో మనకి ఇప్పుడు మొబైల్ లో కూడా ఒక ఫ్రెండ్ వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదామా మనస్వి. సో నమస్తే ఎవరండి, మొబైల్ లో ఫ్రెండ్ వచ్చారు ఈరోజు? నమస్తే సౌజన్య, ఓం ప్రకాష్. ఓం ప్రకాష్ గారు నమస్తే అండి, బాగున్నారా? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నామండి. ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఆర్జే వచ్చింది, ఒక చిన్న పాప, ఆ పాపతో మాట్లాడండి. హాయ్ మనీష్ని. నమస్తే అంకుల్. నమస్తే, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. మంచి టాపిక్ తీసుకొచ్చావు. చెప్పు చెప్పు చెప్పమ్మా. నేను చాలా బాగున్నాను మనీష్ని. థాంక్ యూ. మంచి టాపిక్ తీసుకో. ఓకే, మనం టాపిక్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. చెప్పు చెప్పు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? ఓకే. మీకు బాగా గుర్తున్న ఇండియన్ సెలబ్రేషన్ ఏంది? బాగా సెలబ్రేషన్ చేసినటువంటి ఈవెంట్ ఏదా? ఇండిపెండెన్స్ డే ఈవెంట్ ఎంత చిన్నప్పుడు ఎంత బాగా గుర్తుందో చెప్తారా? తప్పనిసరి చెప్తాను మనీష్ని. మేము చిన్నప్పుడు మాకు తెలియవచ్చినంత టైం, అంటే మాకు నాలెడ్జ్ వచ్చేట అంతవరకు కూడా గురువు గారు మాస్టర్ గారు చెప్పేవన్నీ కూడా వినేవాళ్ళం. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, అలాగా భారతదేశాన్ని వాళ్ళు చేతుల్లో తీసుకున్నారు, మనల్ని అందరినీ బానిసలుగా చేశారు, అదేవిధంగా మనల్ని ఎన్నో కష్టపెట్టారు, మన దగ్గర ఉన్నటువంటి ఆనిముత్యాల అయినటువంటి కొన్ని వస్తువులు పట్టుకుపోయారు, ఇవన్నీ చెప్పేవారు. తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగి ఇంకా నేను కూడా కొన్ని ఉపన్యాసాలు చెప్పాలని మాస్టర్ దగ్గరికి వెళ్ళి అవి రాపించిన అవన్నీ కూడా మాస్టర్ ఏవైతే చెప్తారో అవి తీసుకొచ్చి అవి బాగా బైహెటెడ్ చేసి నెక్స్ట్ డే ఏమంటే ఒక 5 మినిట్స్ అలాగా టైం ఇస్తే మన జాతిపిత గాంధీ గురించి, అలాగే
ఎవరైతే స్వాతంత్ర సమర యోధుల గురించి అలాగే చెప్పేవాడిని అనమాట. అలాగ ఎప్పుడైతే నాకు ఒక 15 ఇయర్స్ 17 ఇయర్స్ వచ్చిందో, ఇంకా ఆ టైంలో మేము ఊర్లో ఒక మందిరం, రామ మందిరం ఉండేది. ఆ రామ మందిరం దగ్గర భారత మ్యాప్ వేసి గురుగారులందరికీ పిలిపించి చెప్పి అందులో కూడా నేను మళ్ళీ ఉపన్యాసం చెప్పి, నాకు డిబేట్ అంటే చాలా ఇష్టం అనేసి ఆ విధంగా జరుపుకుంటూ ఇప్పటి వరకు కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్స్ వెళ్ళి ఏదో తెలియని విషయాన్ని నేను శోధించి అక్కడ వాళ్ళని తెలియజెప్పడం అనేది నాకు ఒక ఎంతో ఒక సంవత్సరంలో ఆ దినం అనేది చాలా ముఖ్యమైన దినంగా నేను పాటిస్తూ ఉన్నాను. విన్నావా మనసి అంకుల్ చెప్పింది? సో మరి ఓం ప్రకాష్ గారు, మరి చిన్నారి మనసి కోసం మీరు ఏమైనా పాట పాడతారా? ఆ తప్పనిసరి సౌజన్య గారు. నా దేశం భారతదేశం, నా దేశం బంగారు దేశం, నా దేశం భారతదేశం, నా దేశం బంగారు దేశం. బాపూజీ నవ సందేశం, మా పాలిట తారక మంత్రం. బాపూజీ నవ సందేశం, మా పాలిట తారక మంత్రం, మా పాలిట తారక మంత్రం. గోదావరి గలగలలోన, ఈ విధంగా ఉంటుంది ఈ పాట. చాలా చాలా బాగుంది నీ ఆర్జే మనీష్. చాలా బాగుంది, తాతయ్య గారు. మీ తండ్రి పేరు, మరి మీ అమ్మ పేరు ఏంటి? మా తండ్రి పేరు వరప్రసాద్, మా అమ్మ పేరు దీప్తిరేఖ. అచ్చా, మీకు తెలుగు ఎవరు నేర్పిస్తున్నారు? హలో హలో మనీష్. ఓకే, నువ్వు సింహరాశిలో జన్మించావు కాబట్టి పెద్దవితే ఏమవుతావు? ఏంటి నీ గోల్? వాట్ ఈస్ యువర్ గోల్? గైనకాలజిస్ట్. వావ్, డాక్టర్లో గైనకాలజిస్ట్ అవుతావా? గైనకాలజీ అంటే చాలా స్త్రీకి సంబంధించినటువంటివన్నీ కూడా చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్ లో అక్కడ చదివి ఇండియాలో వచ్చి అమ్మ అనే ఒక పెద్ద హాస్పిటల్ చేస్తే, నేను కూడా మెడికల్ ఓరియంటెడ్ కాబట్టి అప్పుడు నేను హాస్పిటల్ కి వచ్చి నీతో కలుస్తా. తప్పకుండా. అండ్ నాకు హాస్పిటల్ పేరు అమ్మవాడి హాస్పిటల్ అని నాకు అలా కావాలనిపించింది. అందుకే చెప్పాను నేను కూడా, అదే నీకు అదే మనసులో ఉంది కాబట్టి అదే చెయ్యాలి, మంచిగా చదవాలి, అలాగే ఇంకా మంచి అందరికి సేవ చేయాలి, దేశం కోసం పాటు పడాలి. అక్కడ నీ చదువైన తర్వాత ఇండియా వచ్చేయాలి, అప్పుడు ఇండియా చాలా పెద్దది అయిపోయాను, నీకు అన్ని సదుపాయాలు చేస్తారు. వయసు ఎంత ఇప్పుడు? నాకు 7 ఏళ్ళు. ఓ, 7 ఇయర్స్. అయితే ఇంకా ఇక్కడ నుంచే నీ మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి, మంచిగా చదవాలి, నీ గైనకాలజిస్ట్ అవుతావు. సదాస్తు సౌజన్య గారు, చాలా చాలా ధన్యవాదములు. మంచిగా మీరు అందరినీ కూడా శోధించి పరిశీలించి ఈ ఎన్ఆర్ఐఏ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తూ మమ్మల్ని అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మీ యొక్క విజన్ చాలా మంచిది. మీ మిమ్మల్ని కూడా గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మనసి, మన కోసం ఇందాక నుంచి ఒక అంకుల్, ఒక భయ్య ఖాన్ భాయ్ వెయిట్ చేస్తున్నారు, పిలిచేద్దామా ఖాన్ భాయ్ ని? నమస్తే ఖాన్ భాయ్. నమస్తే. నమస్తే మేడం. మళ్ళీ అంకుల్ తాతయ్య అంటే మీరు ఎక్కడ ఫీల్ అవుతారని ఖాన్ భాయ్ ని పిలిపించేశారు మనసి చేత. అవును మేడం. మనం నేను ఈ బేబీ కన్నా ఒట్టి కొన్ని ఇయర్స్ పెద్ద అంతే.
yes madam 10 years pedda ante కొనేసి అంటే ఒక 20 ఇయర్స్ వేసుకుంటాను ఎస్ మనసి కాన్బైతో మాట్లాడేసేయండి అన్న నువ్వు మానసి వాయిస్ చెప్తారు నాకు ఉంది స్వీట్ వాయిస్ ఉంది ఫ్యూచర్ సింగర్ అని కూడా డిసైడ్ అయిపోయినా వాళ్ళ మదర్ షో కూడా నేను ఫాలో అవుతానే ఉంటాను అన్నమాట దీప్తి అనమాట అంటే మానసి కూడా గొప్ప సింగర్ అయిపోవాలి ఇప్పుడు ఎన్ఆర్ఎల్ వచ్చిర్రంటే కథ ఇంకా మీరు ఫస్ట్ కూడా చేసేసారు ఈ మెమొరబుల్ గా ఉండిపోతుంది మేడం మానసి మెమొరబుల్ కాకపోతే మేము మెమొరబుల్ గా పెట్టుకుంటాం మేడం తెలుగు ఎన్ఆర్ఎల్ వెరీ గుడ్ అయితే మరి మనస్వి నువ్వు ఖాన్ బాయ్ కి టాపిక్ చెప్పేసాను అన్న ఖాన్ బాయ్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే గురించి మీరు ఏం చేస్తారు చిన్నప్పుడు ఏం నేర్చుకున్నారు ఇండిపెండెన్స్ డే గురించి చిన్నప్పుడు ఇది క్లాస్ లో ఇది రుబిన్స్ ఉంటుండే ఈ రుబిన్స్ కట్టిపిచ్చిర్రు ఈ జెండా మందిరం కి సుత్లి తాడేసి ఈ జెండలన్నీ టై చేపిచ్చిర్రు ఇంకోటి మా మార్చ్ పాస్ ఉంటుండే మా కాలంలో డుమ్ 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 అని బ్యాన్ కొడుతుండే అనమాట నేను ఇంకోటి మన తగ్గట్టుగానే పిల్లలు ఉంటారు మనం అలా మాట్లాడే పిల్లలు కూడా అలాగే సరదాగా మనతో మాట్లాడేస్తారు కాబట్టి మీరు డుండు అంటే తను డుండు ఉంది అంటే ఫుల్ గ్రేట్ మానసి గ్రేట్ యాక్షన్ కి రియాక్షన్ ఆన్ ది స్పాట్ ఇకే పార్టీ ఫ్రెండ్ అయిపోయినారు అంటే ఇట్లనే అయిపోతారు ఫాస్ట్ పిల్లలు మరి నా ఫ్రెండ్స్ అందరు ఇలాగే షార్ప్ గా ఉండాలి ఏ మనసు అంతే కదా నువ్వు నేను ఫ్రెండ్స్ కదా అవునా అందుకే నువ్వు కూడా నాలాగే మాట్లాడతావు కదా ఇంకోటి ఏందంటే ఇండిపెండెంట్ డే అప్పుడు అందరి పిల్లలకి ఒక చాక్లెట్స్ కవర్స్ ఉంటుండే ఆశ చాక్లెట్స్ అందరికి ఒక్కొక్క పిల్లలకి అన్ని చాక్లెట్స్ ఇస్తుండే అన్నమాట నేను ఇంకా క్యాడ్బరీ చాక్లెట్ 5 రూపీస్ ఆ కాలంలోనే ఇస్తుండే ఏం మేడం క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తుండే అన్నమాట ఆశ చాక్లెట్ ఇటువంటి వెరీ గుడ్ బాగా చెప్పారు కానీ మరి ఏం పాట ఏం పాడతారు ఇవాళ మీరు అలాంటి ఏం లేదా కాదు మానసితోనే పాట పాడాలి మనశ్రీతోనా సరే అయితే పాట పాడిద్దాం మనసి మరి కాన్బాయ్ కోసం నువ్వు ఇప్పుడు ఏమైనా పాట పాడతావా నాకు తెలియదు పాట పాడాలో అవునా సరే అయితే కాన్బాయ్ మీరు వింటుండండి తను ఏమైనా శ్లోకాలు లేకపోతే పాటలు ఏమైనా కాసేపు పాడుతుంది ఓకేనా సో మనసు చెప్పునన్నా మనకి బోల్డ్ అంత మంది ఫ్రెండ్స్ వచ్చారు తాతయ్యలు అంకుల్స్ అందరు వచ్చి మాట్లాడేశారు ఇందాకలే మనకి ఒక అంకుల్ కాల్ కట్ అయిపోయింది లవరాజా మీ కాల్ కట్ అయింది వీలైతే ఇంకోసారి కాల్ చేయండి మన చిన్నారితో మాట్లాడేదా సో చెప్పునన్నా మనస్వి ఇంకా నువ్వు డాడీ గురించి చెప్పావు మమ్మీ గురించి చెప్పావు తమ్ముడు గురించి చెప్పావు ఇంకా నీ హాబీస్ ఏంటి ఫ్రెండ్స్ తో ఆడుకుంటావా నేను బాగా ఆడుకుంటా ఫ్రెండ్స్ తో అవును అవును మన ఇద్దరం కూడా రేపటి నుంచి ఆడేసుకుందామే ఫోన్ లోని సరే ఓకే డన్ అయిపోయింది సో మనసు ఇంకేంటి మాకు ఇంకో శ్లోకం అయినా మాకు పాడి వినిపిస్తావా నాకు శ్లోకం లేదు కానీ ఒక లక్ష్మీదేవి పాట ఉంది పాడవా ప్లీజ్ నేను వింటా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరి కాశీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్రాం ప్రాం త్రైలోక్య కుటుంబినీ సరిచిజాం వంచే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ చ వరలక్ష్మీ సరస్వతీ ప్రసన్న మమ సర్వదా మనసు ఇప్పుడు నువ్వు ఇలాగ లక్ష్మీదేవి గురించి పాడేస్తే మరి మేము ఏం మాట్లాడుతాం చెప్పు నాకు అస్సలు మాటలు రావట్లేదు ఎంత క్యూట్ గా పాడేవో
నీ ఇష్టం ఎన్ని అయినా పాటలు పాడుకోవచ్చు. ఈ షో అంతా నీదే కదా, గోల్డ్ పాటలు పాడుకోవచ్చు. పాడేసి ఇంకోటి కూడా. దశరథన రామ రామ దశము సమర్థన రామ రామ పశుపతి రంజన రామ రామ పాప వినోచన రామ రామ మనమయ భూషణ రామ రామ మంజుల భాషణ రామ రామ రణ జయ రక్షక రామ రామ రాక్షస కాందక రామ రామ రమ రమ జీ రమ జీ రమ రమ జీ జయ జయ రమ రమ జయ జయ రమ సీత రమ జయ జయ రమ. చాలా బాగుంది నాన్న, ఎంత క్యూట్ గా. ఈ పాట ఎవరు నేర్పించారు నీకు? ఇది నేను ఒక క్లాస్ వెళ్తాను అక్కడ నేర్పించారు. వెరీ గుడ్ గుడ్. అది మరి నీకు నేర్పించిన గురువు గారి పేరేంటి? నాకు పేరు తెలియదు కానీ మంచి సింగర్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నెక్స్ట్ నువ్వు మీ గురువు గారి పేరు కూడా అడుగు సరేనా, నాకు చెప్దు కానీ. ఓకే. పైకి వెళ్ళిపోయారు ఎప్పుడు. అయ్యయ్యో, మరి ఇక్కడ నుంచి దండం పెట్టుకోవైతే మీ గురువు గారికి. ఓకేనా? ఓకే. యా, సో మనకి ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ వచ్చేసారంట మొబైల్ అని, ఎవరు అడుగుదామా? అడుగుదాం. హలో, మొబైల్ లో ఎవరండి ఫ్రెండ్ వచ్చారు ఇప్పుడు? హలో హలో. యా, ఎవరండి మాట్లాడేది? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి, నమస్తే అండి. యా, మనతో పాటు మనస్విని మనస్వి ఉంది, మాట్లాడండి మీరు. సబ్జెక్ట్ ఏంటండి, వినలేదు నేను సరిగ్గా. మనస్వి, ఇప్పుడు మనకు ఒక అంకుల్ వచ్చారు, అంకుల్ తో మాట్లాడి టాపిక్ ఏంటో చెప్పినా. హలో హలో అంకుల్. చెప్పమ్మా మనస్వి, ఇప్పుడు టాపిక్ ఏంటి? ఇండిపెండెన్స్ మీరు చిన్నప్పటి నుంచి ఇండిపెండెన్స్ డే గురించి చెప్తారా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇండిపెండెన్స్ డే అంటే అది మనకి స్వాతంత్రం వచ్చిన రోజే కదా, జెండా మన జాతీయ జెండా ఉంటది కదా, జేబుకు తగిలించుకుంటాం. తగిలించుకుని పిల్లలందరికీ కూడా చాక్లెట్లు పంపిస్తాం. ఆ రోజు జాతీయ గీతాలన్నీ పాడి వినిపిస్తూ ఉంటారు కదా, అది వింటూ ఉంటాం మన రేడియో ద్వారాగా. ఇప్పుడు ఎట్లాగో లాక్డౌన్ కాబట్టి మనం వింటానికి రేడియో ఒకటే మార్గం, లేకపోతే టీవీ రేడియోలోనే వింటాం. ఈ సంవత్సరం కనుక మరి అట్లా ఎలా జరుగుద్దు? మామూలుగా స్కూల్లో అయితే చక్కగా పిల్లలందరూ కూడా ర్యాలీగా వెళ్ళి జెండాలు ఇచ్చుకుంటా జాతీయ గీతాలు పాడుకుంటా అట్లా వచ్చేవాళ్ళు పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎట్లా చేస్తారంటే, ఇండిపెండెంట్ డే, ఇండిపెండెంట్ డే శుభాకాంక్షలు అందరికి, ఆల్ లిజినర్స్ అందరికీ, మీకు మొత్తం మన నాగేశ్వరరావు గారు కాల్ చేసి మాట్లాడినందుకు. ఓకేనా? ఓకే. సో అది మనస్వి, మనకి ఇప్పుడు అంకుల్ వచ్చి మాట్లాడేశారు కదా, మరి నేను చెప్పనా నా చిన్నప్పుడు నేను ఎలా సెలబ్రేట్ చేసుకునేదాన్నా? చెప్పండి. మరి నువ్వు నన్ను అడగలేదు కదా టాపిక్, అందుకే నేను చెప్పలేదు ఇప్పుడు. ఏంటంటే చక్కగా చెప్తాను నేను. నా చిన్నప్పుడు తెలుసా స్కూల్లోని ఇండిపెండెన్స్ డేకి ఏంటంటే, మన చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ ఒక్కొక్కరు పిల్లల చేత ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ గా వాళ్ళు మేకప్ చేసి రెడీ చేసేవాళ్ళు.
వాళ్ళేమో మైక్ ముందుకు వెళ్ళి ఏదైనా వన్ లైన్ మాట్లాడాలి అనమాట ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత. సో అలాగా నేను ఒకసారి చిన్నప్పుడు ఇందిరాగాంధీ వేషం వేశాను నేను, తెలుసా? ఇందిరాగాంధీ అంటే మన ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఆవిడ వేషం వేసాను ఎందుకంటే నాకు కర్లీ హెయిర్ అనమాట. సో ఇందిరాగాంధీ గారు కూడా కర్లీ హెయిర్ కదా, సో అందరూ అదే అని చెప్పేసి నన్ను ఇందిరాగాంధీగా మేకప్ చేసి రెడీ చేశారు. అప్పుడు అదొకసారి, ఇంకొకసారి ఏమో ఒక్కొక్క స్టేట్ ని మనము చెప్తూ ఏ స్టేట్ గురించి చెప్పాలి అంటే ఆ స్టేట్ లోని వాళ్ళు ఎలా డ్రెస్అప్ అవుతారు అవన్నీ బట్టి మనం అలా మేకప్ అవ్వాలి. నేనేమో ఒక సంవత్సరం ఏమో పంజాబ్, మనకి ఇండియాలో పంజాబ్ స్టేట్ ఉంది కదా, సో పంజాబ్ వాళ్ళు ఎలా రెడీ అవుతారు అని నేను కూడా అలాగే ఒక పంజాబ్ వాళ్ళలాగా నేను రెడీ అయ్యాను అనమాట. సో ఇలాగరా ప్రతి ఇండిపెండెన్స్ డేకి ఒక్కొక్క రకంగా మేకప్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పెరేడ్ ఉండేది, చాక్లెట్స్ బాగా తినేవాళ్ళం తెలుసా అప్పుడు, బోల్డ్ చాక్లెట్స్. కానీ నాకు అప్పుడు మనస్వి తెలియదు కదా, మనస్వి అప్పుడు లేదు కదా నేను చదువుకునేటప్పుడు, అందుకనే మనస్వి చాక్లెట్స్ ఇవ్వలేదు, అన్ని నేనే తినేసా. చాలా బాగుండేది కానీ ఎంత బాగుండేవో చాక్లెట్స్ అప్పుడు, మనస్వి ఇంకా పుట్టలేదు కదా అందుకే నేను మనస్వి చాక్లెట్స్ షేర్ చేయలేదు, ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో అయితే మనస్వి, మరి నువ్వు ఇన్ని శ్లోకాలు చక్కగా చెప్పావు కదా, నేను నీకోసం ఒక చిన్న పాట పాడనా? పాడండి. ఓకే, సో ఇది కొంచెం పాడతారు ఎందుకంటే పాప మళ్ళీ అందరు భయపడతారు కదా నేను పాడితే, అందుకే నేను కొంచెం పాడతా. ఓకేనా? గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారామ్, ఈశ్వర అల్లా తేరో నామ్, సబ్కో సన్మతి దే భగవాన్. అది పాట బాగుందా? చాలా బాగుంది, మీరు బాగా పాడతారు. కానీ మనస్వి అంత బాగా నేను పాడలేను కదా, కొంచెమే పాడే అందుకే. కానీ ట్యూన్ బాగుంది మీరు పాడింది. అది చాలా ఓల్డ్ సాంగ్ నాన్న, చాలా ఓల్డ్ అంటే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు మూవీలు అదనమాట పాట, చాలా బాగుంటుంది. అమ్మకి తెలుసంత, అమ్మకి తెలుసు కదా. సో ఈసారి నువ్వు ఇప్పుడు షో అయిపోయాక నువ్వు అమ్మని అడిగి ఆ పాట విను, చాలా బాగుంటుంది అది. ఓకేనా? సో అయితే మనస్వి, ఇప్పుడు చెప్పు, నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నాను అన్నావు కదా, ఏ ఏజ్ నుంచి డాన్స్ నేర్చుకుంటున్నావు, ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు డాన్స్ నేర్చుకుని? వన్ ఇయర్. అమ్మా స్టేజ్ మీద ఎప్పుడైనా డాన్స్ చేసావా, పెర్ఫార్మెన్స్ ఇచ్చావా? ఒక టెంపుల్ లో డాన్స్ చేశాను. వెరీ గుడ్, టెంపుల్ లో చేసావా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నీవు నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పు. బోల్డ్. తెలుసా పిల్లలందరికి బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు అమ్మ ఉంటారు, తర్వాత నాన్న ఉంటారు. అమ్మ నాన్నలే ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ పిల్లలకి ఎప్పుడు, వాళ్ళ తర్వాతే స్కూల్లోని కాలేజ్లోని ఫ్రెండ్స్ ఉంటారు కదా. అవును. మరి అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, అమ్మకి నువ్వు కుకింగ్ లోని ఎందులోని వర్క్ లోని వాటిలో హెల్ప్ చేస్తూ ఉంటావా అమ్మకి? బాగా హెల్ప్ చేస్తా అండ్ బాగా ఇష్టం. వెరీ గుడ్. మరి అమ్మతో ఎప్పుడైనా ఫైటింగ్ చేస్తూ ఉంటావా? కొన్ని కొన్ని సార్లు. వెరీ గుడ్. ఫైటింగ్ చెయ్యాలి, చేస్తే చాలా అందంగా ఉంటుంది కదా, ఎంజాయ్ చేయొచ్చు అమ్మతోని రోజు ఒక్కొక్కసారి ఫైటింగ్ చేసుకుని. నేను తెలుసా, ఇప్పుడు నాకు ఇద్దరు బాబులు ఉన్నారు, అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, అన్నయ్యలు ఇద్దరు ఇప్పుడు వాళ్ళు 10th 7th చదువుతున్నారు, అయినా సరే కూడా వాళ్ళు ఇద్దరు ఇప్పటికి నాతో ఫైటింగ్ చేస్తారు, రోజు ఫైటింగ్ చేసుకుంటాం మేము ముగ్గురం తెలుసా. అవునా?
రోజే ఫైటింగ్ చేసుకుంటాం, ఆడుకుంటాం, కొట్టుకుంటాం, పాటలు పాడుకుంటాం, చాలా ఎంజాయ్ చేస్తాను నేను అయితే అన్నయ్యతో కూడా. సూపర్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా అలాగా. సో మనస్వి, మరి ఇండియాలోని అమ్మమ్మ తాతయ్య గారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు ఇండియాలోని? అమ్మమ్మ తాతయ్య వాళ్ళేమో పెనంలూరు విజయవాడలో ఉంటారు, అండ్ నాన్నమ్మేమో నిజంపట్నంలో ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నువ్వు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ గారు వీళ్ళందరితో మాట్లాడుతుంటావా? బాగా మాట్లాడతా. వెరీ గుడ్, వెరీ గుడ్. స్వీట్ లిటిల్ గర్ల్ అన్నమాట, చాలా గుడ్ గర్ల్ అయితేను. ఓకే, మరి తమ్ముడు కూడా నీతో పాటు శ్లోకాలు అవన్నీ నేర్చుకుంటాడు అమ్మ దగ్గర? శ్లోక అంటే బాగా ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నువ్వు అంత స్వీట్ గా పాడుతావు కాబట్టి నిన్ను చూసి కూడా తమ్ముడు శ్లోకస్ అవన్నీ నేర్చుకున్నాడు కదా? Yes. అయితే మరి నువ్వు అమ్మకి ఏ ఏ పనులు హెల్ప్ చేస్తుంటావు చెప్పు, కుకింగ్ లో హెల్ప్ చేస్తావా? కొన్ని సార్లు హెల్ప్ చేస్తాను, లెమన్ పిండుతాను, అండ్ చపాతి రోల్ చేస్తాను. ఏ, చపాతి రోల్ చేయడం వచ్చా నీకు? వచ్చు. వెరీ గుడ్ గా. చూసారా ఫ్రెండ్స్ అందరూ, పెద్ద పెద్ద వాళ్ళు ఎవ్వరు చేయలేకపోతున్నారు, కానీ చిన్న క్యూట్ లిటిల్ బేబీ మన మనస్వి అమ్మ చపాతీలు రోల్ చేస్తుందట. అందరం మనస్వి దగ్గర నేర్చుకుందామే చపాతీలు ఎలా చేయాలో. ఓకే ఓకే. అమ్మ, నేను అమ్మ పుదీనా ఏదైనా లీవ్స్ ఇస్తే నేను అలా తీసేసి అమ్మకి ఇస్తాను లీవ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇంకా అమ్మ నువ్వు ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళడం అలా చేస్తూ ఉంటారా? హా, చేస్తాం. వెరీ గుడ్. అయితే నీకు బోల్డ్ అని అమ్మ గిఫ్ట్లు కొంటూ ఉంటుంది కదా? బోల్డ్ అని. మరి నీకు స్కూల్లో ఎప్పుడైనా ప్రైజెస్ అవన్నీ వచ్చాయా మనస్వి? హా, వచ్చాయి. ఎన్ని ప్రైజెస్ వచ్చాయి, దేనికి వచ్చాయి చెప్తావా? మరి నాకు గుర్తులేదు. పోనీ, ప్రైజెస్ దేనికి వచ్చాయి? డాన్స్ కి వచ్చాయా, సింగింగ్ కి వచ్చిందా, డాన్స్ కి వచ్చాయా? భరతనాట్యం కాంపిటీషన్ ఏదో ఉంది, దానికి వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మా మనసు డాన్స్ చేస్తే అంత క్యూట్ గా ఉంటుంది కాబట్టి నీకు ప్రైజ్ వచ్చింది కదా? నాకు ఒక మెడల్ వచ్చింది స్పోర్ట్స్ డే కి, అండ్ ఒక కప్ వచ్చింది సింగింగ్ కాంపిటీషన్ కి. బాగా పెద్ద, సూపర్ నాన్నా, నీకు ఎన్ని ప్రైజెస్! బాగా పెద్దది. ఒక కప్ ఐమాక్స్ అని ఏదో ఏదో ఉంది, దానికి నేను సెకండ్ విన్ అయ్యాను. వావ్, వెరీ గుడ్, కంగ్రాట్స్ నాన్న. మనస్వి, నువ్వు ఇలాంటి ప్రైజెస్, మెడల్స్ ఇంకా బోల్డ్ అని గెలుచుకోవాలి, ఓకేనా? ఓకే. నువ్వు ఇంకా ఇప్పుడు థర్డ్ కి వచ్చావు, ఇంకా 7 ఇయర్స్ ఓల్డ్ కదా, నువ్వు ఇంకా బోల్డ్ అంత చదువుకోవాలి. నువ్వు గైనకాలజిస్ట్ అవ్వాలి, అవడం ఇష్టం కదా నీకు. చాలా పేషెన్స్ గా, చాలా ఓపిక్ గా ఉండాలి డాక్టర్ అంటేను. చాలా డీప్ గా టాపిక్ గురించి నువ్వు నేర్చుకోవాలి, ఓకే? చాలా మందికి హెల్ప్ చెయ్యాలి, ఓకేనా? ఓకే. నువ్వు ఇంకా మంచి మంచి చదువులు చదువుకొని అమ్మకి నాన్నగారికి మంచి పేరు తేవాలి. నీకు ఇష్టమైన ఫీల్డ్ లో నిన్ను బాగా చదువుకోవాలి, తమ్ముడికి కూడా చదివించాలి, ఓకేనా? ఓకే. సో మనసు మా చెప్పు, మనకి ఇప్పుడు టైం అయిపోతుంది కదా, మరి నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు ఈ రోజు షో? ఎంజాయ్ చేసావా బాగా? బాగా. తాతయ్యలు, ఆంటీలు, ఖాన్ భాయ్ ఇలాంటి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేసి నీతో మాట్లాడేశారు కదా? అవును, వాళ్ళందరూ నేను బ్లెస్ చేశారు. సో ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పేద్దామా? మనం థ్యాంక్ యూ చెప్పేద్దాం. ధన్యవాదాలు. అదిగో చూసారా, మనకి మనస్వి కూడా ధన్యవాదాలు చెప్పేసింది. ఈ రోజు ఎవరెవరైతే ఫోన్ చేసి మన మనస్వితో మాట్లాడి తన్ని బ్లెస్ చేశారు, అండ్ టాపిక్ గురించి కూడా చెప్పి మాట్లాడి ఇంకా పాటలు పాడారు ప్రతి ఒక్కరికి కూడా, నా తరఫున ఇంకా మనస్వి తరఫున కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ రేపు సోమవారం నాడు మళ్ళీ రెగ్యులర్ షోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాస్ అందర గుండె చెప్పుడు. మనస్వి ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దామా ఫ్రెండ్స్ అందరికి? బాయ్ బాయ్. బాయ్ బాయ్. అండ్ ఈ రోజు మనకి సహాయ సహకారాలు అందించిన సాయికి కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ అందరికి. Okay, bye.